टीएसपीएससी पेपर लीक्स इश्यू कीलक मलुपु तीसुकुंदी। टीएसपीएससी चेयरमैन सेक्रेटरी सहा बोर्ड मेंबर्लकु नोटीसुलु जारी चेसिंदी। टीएसपीएससी सेक्रेटरी अनिता रामचंद्रनकु नोटीसुलु इच्चिन दर्याप्तु बृंदं इवाल विचारणकु रावालनि आदेशिंचिंदी। बोर्डु सभ्युडु लिंगारेड्डिकि सैतं नोटीसुलु इच्चिन सिट विचारणकु रावालनि स्पष्टं चेसिंदी। ई व्यवहारंलो चेयरमैन जनार्दन रेड्डिनि कूडा विचारिंचनुंदी इन्वेस्टिगेशन टीम। ప్రధాన నిందితులో ఒకడైన ఏవన్ ప్రవీణ్ ప్రస్తుతం సెక్రటరీ అనిత రామచంద్రన్ పిఏగా వ్యవహరిస్తుండగా రమేష్ టీఎస్పీఎస్సీ మెంబర్ లింగారెడ్డికి పిఏగా ఉన్నాడు. ప్రవీణ్ రమేష్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన సిట్ మరో నిందితుడు షమీంతో కలిపి మూడు రోజులుగా విచారిస్తుంది. మూడో రోజు కస్టడీ ముగిసినా ఈ ముగ్గురు నిందితులు కింగ్కోటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం సిట్ అధికారులకు తెలియజేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో పొలిటికల్ పొగలు తగ్గడం లేదు. ఈ వ్యవహారంపై ఈడీకి కంప్లైంట్ చేశారు. టీఎస్పీఎస్సీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే అంశంపై పార్టీ నేతలతో కలిసి ఈడీ ఆఫీస్కి వెళ్లారు. రేవంత్ ఇప్పటి వరకు సిట్ అధికారులు సీజ్ చేసిన వాటన్నిటినీ ఈడీ స్వాధీనం చేసుకోవాలని, ఈ కేసులో కేటీఆర్ను విచారించాలని కోరారు. టీఎస్పీఎస్సీ తాజా నిర్ణయంతో పేపర్ లీక్ ఇష్యూ ఇంకెలాంటి మలుపు తీసుకుంటుందని ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్న వేళ రేపటి బోర్డు ముఖ్యులు విచారణ తర్వాత మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.